నందు బర్త్డే అండి. నందు అంటే ఎవరని అనుకున్నారా? మా చెల్లి. ఎప్పుడు అల్లర్ట్ చేస్తూ ఉంటుంది. తన బర్త్డే చాలా స్పెషల్ డే రోజు. ఏ రోజు అనుకుంటున్నారా? జనవరి 26 అండి, రిపబ్లిక్ డే రోజు. యాక్చువల్గా రోజు అసలు మేము డెకరేషన్ చేయకూడదని అనుకున్నాము, కానీ 1 అవర్లో చాలా ఈజీగా అయిపోయే డెకరేషన్ ఈరోజు నేను మీకు చూపిస్తాను. మా దగ్గర బెలూన్స్ మెషిన్ ఉందండి. సో అలా 3 కలర్స్, వైట్, రెడ్ అండ్ బ్లాక్ కలర్ బెలూన్స్ని బ్లో చేసి ఫ్లవర్ కింద 3 వాటిని పెట్టామండి. ఇప్పుడు అలా 3 సెట్స్ తర్వాత మొన్న ఆల్రెడీ నేను మీకు బెలూన్ స్టాండ్ చేయడానికి ఈజీ మెథడ్ చెప్పాను. సో అలాగే మీరు కబోర్డ్కి కట్టుకుని ఊన్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా బెలూన్స్ని కట్టుకోండి. మనం కబోర్డ్కి కట్టాం కదండి, ఆ ముడి విప్పుకొని మీరు ఏ ప్లేస్లో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీకు నచ్చిన షేప్లో ఫిక్స్ చేసుకోండి. వెనకాల ఒక గ్లిటర్ పేపర్లా కనిపిస్తుంది కదండి, అది లాస్ట్ టైం డాడీ బర్త్డేకి ఆన్లైన్లో తెప్పించాము. అది మీకు కొన్ని ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఆ బెలూన్స్ని ఫస్ట్ పైన వూల్తో కట్టండి అండ్ సైడ్స్ ఇంకా స్టిఫ్గా ఉండడం కోసం సైడ్స్ మాకు కట్టడానికి ఏం లేదు. సో ఆ వూల్ని టైట్గా లాగి వాల్కి ప్లాస్టర్ సహాయంతో అంటించాము. అదేవిధంగా 2 సైడ్స్ కూడా అంటించాము. ఇప్పుడు ఈ హ్యాపీ బర్త్డే కూడా ఆన్లైన్లోనే తెప్పించామండి. ఇది మీకు నచ్చిన షేప్లో అక్కడ స్ట్రైట్గా కావాల్సే స్ట్రైట్గా, కొంచెం కర్వ్గా కావాల్సే కర్వ్గా అంటించుకోండి. ఇది కొన్ని ఫ్యాన్సీ షాప్స్లో కూడా దొరుకుతుంది. మా దగ్గర ఉన్న ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్గా లేదు కాబట్టి ఆన్లైన్లో తెప్పించాము. ఇది ఒక్కసారి తెప్పించుకుంటే ప్రతి బర్త్డేకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ హ్యాపీ కింద బర్త్డే కూడా అంటించండి. ఇప్పుడు మనం బెలూన్స్తో స్టాండ్ చేసి పైన పెట్టాం కదండి, ఆ సైడ్ కింద 2 ఫ్లవర్స్ అంటిద్దామని మొత్తం వైట్ బెలూన్స్ పెట్టి మధ్యలో ఒక చిన్న బ్లాక్ బెలూన్ పెట్టామండి ఫ్లవర్ లాగా. చూడండి, ఆ కర్వ్ కింద కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఈ ఫ్లవర్స్ని చేసాం. కేవలం 60 రూపీస్తో ఇంత మంచి డెకరేషన్ని చేయొచ్చు. ఈ ఫ్లవర్స్ ఎలా చేయాలో నేను మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను, నా బర్త్డేకి వీళ్ళు చేశారండి. ఆ ఫ్లవర్స్ ఇప్పుడు ఇలా ఉపయోగపడుతున్నాయి. హ్యాపీకి బర్త్డేకి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఒక ఫ్లవర్ అంటించాము అండ్ పైన ఇంకో 2 ఫ్లవర్స్ అంటించాము. నందు డ్రెస్ కలర్ అండి, కొంచెం పింక్ అండ్ బ్లూ కాబట్టి అక్కడ పింక్ అండ్ బ్లూ కలర్స్ అంటించాము. ఎల్లో కూడా ఉంది కాబట్టి ఆ బ్లూ పక్కన ఎల్లో కూడా అంటించాము. ఆ ఫ్లవర్స్ అంటించడం వల్ల ఈ డిజైన్ చూడడానికి మరింత అందంగా ఉంది. ఇప్పుడు ఇందాక మనం ఫ్లవర్స్ చేసాం కదండి, దాన్ని మామూలు ప్లాస్టర్ని డబుల్ ప్లాస్టర్లా ఫోల్డ్ చేసుకుని దాని కింద అంటించండి. డబుల్ ప్లాస్టర్ అంటించడం వల్ల పెయింట్ పోతుంది కాబట్టి మేము ఆ ప్లాస్టర్స్ యూజ్ చేసాము. నందుకి ఇష్టమైన చాక్లెట్స్ అన్నీ ఇక్కడ పెట్టాము. డోరెమోన్ కేక్, నందు బర్త్డేకి కేక్ అండి, తనే సెలెక్ట్ చేసుకుంది, తనకి డోరెమోన్ అంటే చాలా ఇష్టం.
ఫాస్ట్గా అయిపోయి బర్త్డే డెకరేషన్ రెడీ. ఈసారి నందు బర్త్డేకి నేను చాలా ఎంజాయ్ చేశాను. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.